ఇక రాజన్న సిరిసిల జిల్లా బావుసాయిపేట గ్రామంలో ఒక వ్యక్తి వద్ద తుపాకీ లభ్యమైంది. గ్రామానికి చెందిన మాసి మిలిటెంట్ భార్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది. దీంతో హనుమంత్ కొడుకు తల్లికి మెరుగైన వైద్యం అందిస్తే తల్లి బతికేది అంటూ తండ్రి హనుమంతుపై వాగ్వాదానికి దిగాడు. దీంతో కోపోద్రిక్తుడైన హనుమంత్ ఇంట్లో తుపాకీ తెచ్చి కొడుకుపై కాల్పులు జరిపే ప్రయత్నం చేయడంతో అక్కడే ఉన్న బంధువులు అడ్డుకుని పక్కనే తుపాకీని పడవేశారు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని శోధాలు చేయగా 6 బుల్లెట్లు కలిగిన తుపాకీతో పాటు 2 కత్తులను స్వాధీనం చేసుకున్నారు. హనుమంతును అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.